ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని తోలుకోడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మైలవరం టీడీపీ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి సాగునీరు రాక మన రాష్ట్రం అవసరపడతా ఉందని 2014 అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి 2 సంవత్సరాల్లో 4900 కోట్ల రూపాయలకు గాను 4100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో 500 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా 5% పని కూడా పూర్తి చేయాల. కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టింటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యి మన ప్రాంతానికి 2 పంటలకి 365 రోజులు సాగునీరు వచ్చే గోదావరి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా తొక్కిపెట్టారు. అంతేకాదు, మీరందరూ ఒకసారి గమనించండి, ప్రజలకి ప్రభుత్వానికి వరదలం, శాసనసభ్యులం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం, నేను శాసనసభ్యుడైన రోజు నుంచి ఈ ఎన్నికలైపోయే చివరి రోజు వరకు కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. అన్ని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన చెరువులు అభివృద్ధి చేయమని, చిత్తలపూడి పూర్తి చేయమని, గ్రామాల్లో రోడ్లకి డబ్బులు ఇవ్వమని, డ్రైనేజీకి డబ్బులు ఇవ్వమని, అలాగే గ్రామాలకి గ్రామాలకు మధ్య అనుసంధానంగా ఉన్న రోడ్లు సక్రమంగా వేయించమని. దురదృష్టకరమైన విషయం, మీరందరూ గమనించాల్సిన విషయం, ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఇచ్చిన వినత పత్రాల మీద ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మేలవరం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు మంజూరు చేయాల. అంతేకాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం మన దగ్గరలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం మొదలెట్టింది. ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మగలిగారు. ఎన్నికలైపోయిన తర్వాత మన ప్రాంతానికి వచ్చిన అభివృద్ధి, మన ప్రాంతంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపించే అతిపెద్ద రాజధాని, అలాగే మన బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాంతం కావాలని ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి 3 రాజధానుల పేరిట నాటకం ఆడి మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. రాజధాని ఎక్కడుంటే ఆ చుట్టుపక్కలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళ ఆస్తుల విలువ పెరుగుతాయి, భూముల విలువ పెరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి 3 రాజధానులనేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చూశారు. ఆయన నమ్మింది ఒకటే, కేవలం మీదలోకితే ఓట్లు పెడితే చాలు, అంతే తప్పితే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగాలనే ధ్యాస ఆయనకు లేదు. సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వమే కాదు, ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దాకా అందరూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేనిచ్చే సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలన్నీ రోజు వాళ్ళు తిని బతుకుతా ఉన్నారు అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే సంక్షేమ పథకాలు పేదలకు అవసరం, కానీ వేడీళ్ళకు చన్నీళ్లు తోడే తప్పితే వాళ్ళెవరిని ఇంట్లో కూర్చోబెట్టి ఇదేం పోషణ చేయట్లేదు. కానీ ఆ ముసుగులో చదువుకున్న బిడ్డ లేని కుటుంబం లేదు ఈ రోజు రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వైఖరి వల్ల ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 దాకా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. దీని వల్ల పక్కన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ. దీని మూలంగా పక్క రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీ పడలేక 40-50 సంవత్సరాల నుంచి ఉన్న పరిశ్రమలు కూడా మన రాష్ట్రంలో మూతపడతా ఉన్నాయి. కొత్తగా ఒక్క పరిశ్రమ వచ్చే అవకాశం